ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందించిన సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, ఏడిద నాగేశ్వరరావు మృతికి సంబంధించి వివరాలేంటి, అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి? హలో భోగి, పూర్ణోదయ పిక్చర్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు గత కొద్దిసేపటి క్రితం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందినట్లుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా అస్వస్థగా ఉన్న నాగేశ్వరరావు గారు ఈ సాయంత్రం చనిపోయారు. రేపు అంత్యక్రియలు హైదరాబాద్ లోనే జరిగే అవకాశం ఉంది. భోగి, ఆయన పార్థివ దేహాన్ని ఎక్కడ ఉంచే అవకాశం ఉంది నారాయణ? రేపు ఉదయము ఫిలిం ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్థం ఉంచి రేపు మధ్యాహ్నంకి అంత్యక్రియలు పంజగు శ్మశాన వాటికలో జరపవచ్చని కుటుంబ వర్గాలు మనకి ఇప్పటివరకు తెలియజేశాయి. మిగిలిన వివరాలు ఇంకా అందవలసింది. లక్ష్మీనారాయణ, ప్రస్తుతం హాస్పిటల్ దగ్గరికి ఎవరైనా ప్రముఖులు ఎవరైనా చేరుకున్నారా? ఇప్పుడే ఆయన మరణ వార్త పరిశ్రమ వర్గాలకు మీడియాకు ఇప్పుడే తెలిసాయి ఆ వివరాలు. కొద్దిసేపట్లో అభిమానులు కానీ ఇండస్ట్రీ ప్రముఖులు కానీ ఆయన ఇంటికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. భోగి, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్పై ఆయన పలు చిత్రాలు నిర్మించారు. తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యాలు అనదగ్గ పలు చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వయం కృషి, సీతాకోక చిలుక, సీతారా, స్వాతిముత్యం, ఆపద్ బాంధవుడు లాంటి ఈ సినిమాలు పూర్ణోదయ క్రియేషన్స్ నుంచే వెలువడ్డాయి. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఏడిద ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.